Good morning. Subodayam. Break strongholds, as it says in 2 Corinthians chapter 10, verse 45. అడ్డుకట్టలను తెంచుట 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చెప్తూ ఉన్నాయి. For the weapons of our warfare are not physically weapons of flesh and blood. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, but they are mighty before God for the overthrow and destruction of strongholds. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయున్నవి. And we lead every thought and purpose away captive into the obedience of Christ. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. The Bible teaches that Satan tries to build strongholds in our lives. బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది, సాతానుడు మన జీవితాలలో దుర్గములను కడతాడట. One way to identify the strongholds in our life is to watch your repetitive situations that pull you down in spirit. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ దుర్గములను నువ్వు గుర్తించేది ఎలాగు అంటే, నీ యొక్క ఆత్మను క్రిందకు లాగేటువంటి మరలా జరిగేటువంటి పరిస్థితులను నువ్వు గుర్తించాలి. We all know inside when something is not right in our life or is getting out of control. మన యొక్క జీవితంలో ఏదో సరిగా లేదు, అదుపులో లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. If that happens to you, see God early to find out what is going on. ఒకవేళ అది నీకు జరుగుతూ ఉన్నట్లయితే దేవునిని వెతకి త్వరగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. If a negative behavior becomes repetitive, ఒకవేళ ఒక చెడ్డ ప్రవర్తన నీలో మరలా కొనసాగుతూ ఉన్నట్లయితే, that is a signal that Satan is building himself a stronghold in your life. సాతానుడు నీ జీవితంలో ఒక దుర్గమును కడుతూ ఉన్నాడనడానికి అది ఒక గుర్తు. God will destroy the devil's strongholds within you if you draw near to him. నీవు దేవునికి సమీపించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి సాతానుడి యొక్క దుర్గములను నీలో పడగొడతాడు. God bless you all. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక.